మధుమేహాన్ని అదుపు చేసే అద్భుతమైన చిట్కాలు. జీవక్రియ లోపం వల్ల రక్తంలో ఎక్కువగా ఉండే గ్లూకోజ్ మూత్ర ద్వారా బయటకు పోతుంది. దీన్నే ఆయుర్వేదంలో ప్రమేహం అని పిలుస్తారు. దీన్ని మధుమేహం అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వారి మూత్రం తేనె కలిపిన నీరులా తీయగా ఉంటుంది. మూత్రం పోసిన చోట చీమలు పడుతుంటాయి. అలాగే అధిక సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అందుకే దీన్ని అతిమూత్ర వ్యాధి అని కూడా అంటారు. మధుమేహంలో రెండు రకాలు ఉంటాయి. అయితే ఏ తరహా మధుమేహం అయినా ఒకసారి వచ్చిందంటే ఇక దానికి జీవితాంతం మందులు వాడాల్సిందే. లేదంటే గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, చూపు పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే మధుమేహానికి డాక్టర్లు సూచించే మందులతో పాటు చిట్కాలు పాటిస్తే దాంతో మధుమేహాన్ని దూరంగా ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? మోదుగ చెట్టు ఆకులు లేదా పూలను తెచ్చి ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడి చేయాలి. ఆ పొడితో కషాయం కాచి ఉదయం పరగడుపున రాత్రి భోజనం చేసే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం చక్కగా అదుపులో ఉంటుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను అలాగే నమిలి తింటుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్ అదుపులో ఉంటుంది. ఒక్క పాత్రలో నీటిని పోసి అందులో గుప్పెడు మెంతరడు వేసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి అనంతరం మెంతరడు తీసేయాలి. ఇలా చేస్తే చాలా త్వరగా మధుమేహం అదుపులోకి వస్తుంది. లేదంటే మెంతరడు పొడి చేసి నీటిలో కలుపుకుని రెండు పూటల భోజనానికి ముందు తాగినా చాలు, షుగర్ వ్యాధిని అదుపు చేయొచ్చు. ఒక గ్లాసు నీటిలో 2 టీ స్పూన్ల పొడపత్రి ఆకు చూర్ణాన్ని వేసి బాగా కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. మధుమేహాన్ని అదుపు చేసే గుణాలు పొడపత్రి ఆకులు సమృద్ధిగా ఉంటాయి. నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేయాలి. ఆ పొడిని రోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు ఒక గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ మోతాదులో వేసి బాగా కలిపి తాగాలి. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది. మర్రి ఊడలను సేకరించి ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో నానబెట్టాలి. రాత్రంతా అలా చేశాక మరుసటి రోజు ఉదయం ముక్కలను తీసేసి నీటిని వడగట్టి తాగితే ఫలితం ఉంటుంది. బాగా ముదిరిన కాకర కాయలను విత్తనాలతో సహా అలాగే ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడి చేయాలి. ఆ పొడి ఉదయం సాయంత్రం 1 టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగాలి. డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. రోజు ఉదయాన్నే పరగడుపున 30 ml మోతాదులో ఉసిరికాయ జ్యూస్ను తాగాలి. లేదంటే ఉసిరి పొడిని నీటిలో కలుపుకుని తాగినా చాలు, మధుమేహం అదుపులో ఉంటుంది. రోజు ఉదయాన్నే పరగడుపునే 2 లేదా 3 లేదా మారేడు ఆకులు లేదా వేపాకులను బాగా నమిలి అనంతరం ఆ మిశ్రమాన్ని అలాగే తినేయాలి. ఇలా చేసినా షుగర్ వ్యాధిని అదుపులోకి తేవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.